టీడీపీ మహానాడులో వంటలు నోరూరుస్తున్నాయి. లంచ్ మెనూలో 20 రకాల వంటకాలున్నాయి. ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాల రుచులను అతిథులు నేతలు కార్యకర్తలకు వడ్డించనున్నారు. రేపు ఎన్టీఆర్ జయంతి కావడంతో ఆయనకి ఇష్టమైన వంటకాలుంటాయి. అల్పాహారం భోజనాలకు సంబంధించి ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూస్తున్నారు ఫుడ్ కమిటీ చైర్మన్ అయ్యన్న పాత్రుడు. మహానాడులో వంటకాలపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. తరలి వచ్చే అతిథుల కోసం గుమగుమలాడిపోయే వంటలన్నీ సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం మనం ఈ వంటశాల వద్ద చూడొచ్చు, ఇక్కడ మొత్తం ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా రెడీ అవుతున్నాయి. ఓవైపు కొబ్బరి రైసు, అలాగే ఓవైపు మిల్ మేకరు. దాదాపుగా 1200 మంది ఇక్కడ పనిచేస్తున్నారు. ఒక అంబికా క్యాటరర్స్ వాళ్ళ ద్వారా జరుగుతుంది మొత్తం ఈ క్యాటరింగ్ వర్క్ అంతా చెప్పొచ్చు. ఎందుకంటే రోజుకి 25,000 మందికి పైబడే ఈ మహానాడుకి అతిథులు వచ్చే అవకాశం ఉందని వాళ్ళకి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఉత్తరాంధ్ర అలాగే ఉభయ గోదావరి జిల్లాల వంటకాల రుచులను ఏదైతే ఈ మహానాడుకి వస్తారో అతిథులందరికీ అందించేందుకు వాళ్ళను అందించేందుకు ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయనే చెప్పుకోవచ్చు. నిన్న తెల్లవారుజాము నుంచి కూడా ఇక్కడ మొత్తం 100 మంది, ఒక కేవలం వంటల దగ్గరే దాదాపుగా 500 మందికి పైన ఇక్కడ ఈ మొత్తం పనిచేస్తున్నారు. వీళ్ళందరూ కూడా అంటే మహానాడుకు తరలి వచ్చే వాళ్ళ వీళ్ళందరికీ కూడా వంటకాలు రెడీ చేస్తున్నారు. మనం చూస్తే ఇక్కడైతే ప్రస్తుతం మిల్ మేకర్ కర్రీ రెడీ చేస్తున్నారు, అలాగే పక్కన కొబ్బరి రైస్ తయారు చేస్తున్నారు. అయితే భారీగా తరలి వస్తున్నందున ఇప్పటికే చాలా వరకు కూడా రైస్ను కూడా పూర్తిగా ప్రిపేర్ అయిందని చెప్పుకోవచ్చు. రైస్ను కూడా ఇక్కడ నుంచి భోజనశాల టెంట్లకు తరలిస్తున్నారు. మరోవైపు కూరలకు కావలసిన అన్ని దినుసులను ఇక్కడే మొత్తం నూరుతున్నారు. చూడచ్చు మనం దాదాపుగా ఇక్కడ ఒక 10 గ్రైండర్లు పెట్టారు. ఈ గ్రైండర్లన్నింటిలో కూడా అల్లం పేస్టులు లాంటివన్నీ కూడా ఇక్కడే అంటే ఒక శుచి శుభ్రమైన ఆహారం అందరికీ అందించాలనే ఈ ఉద్దేశంతో ఇక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పొచ్చు. ఓవైపు వంటలతో పాటు ఉదయం సమయం కావడంతో అలాగే అల్పాహారం లాంటివి కూడా ఏర్పాటు చేసేందుకు ప్రత్యేకంగా టెంట్లను వేసి అక్కడ కూడా ఏర్పాట్లు జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే వండిన పదార్థాలను మొత్తాన్ని కూడా వండిన ఆహార పదార్థాలు అన్నింటిని కూడా భోజనశాలకి తరలిస్తున్న పరిస్థితి ఉంది. ఉదయం కేవలం భోజన సమయంలోనే 30,000 మంది వరకు హాజరయ్యే అవకాశం ఉందని వాళ్ళందరికీ తగ్గట్టుగా ఏర్పాట్లు, అలాగే సాయంత్రం టిఫిన్కు సంబంధించి ఒక అల్పాహారానికి సంబంధించి 10,000 మందికి పైగా అటెండ్ అయ్యే అవకాశం ఉన్నందున వాళ్ళందరికీ కూడా సరిపడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. చూడొచ్చు పెద్ద ఎత్తున అంటే శుచి శుభ్రమైన ఆహారాన్ని మహానాడుకు తరలివచ్చే అతిథులకు పూర్తి స్థాయిలో మంచి ఆహారాన్ని అందించేందుకు, అలాగే వాళ్ళకి రుచికరమైన ఆహారాన్ని అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తం 100 మంది సిబ్బంది, దాదాపుగా 1,000 మందికి పైగా సిబ్బంది ఇక్కడ మహానాడుకు తరలి వచ్చే వాళ్ళందరి కోసం ఈ ఆహారాన్ని అందించేందుకు ఇక్కడ శ్రమిస్తున్నారనే చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆలుతో సపరేట్గా అయితే మిక్చర్ ఉంటుందో, దీన్ని మిక్స్ చేసి హాట్ కోసం వాడేందుకు ఉపయోగిస్తున్నారు. వాటిని అన్నింటిని కూడా ఇక్కడ రెడీ చేస్తున్నారు. మరోవైపు మనం చూస్తే కనుక ప్రత్యేకంగా ఈ భోజన సమయంలో అందించే హాటు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారని చూడవచ్చు. మనం చూడవచ్చు వేడి ఏదైతే మిర్చి బజ్జీలు ఉంటాయో, అలాగే అరటికాయ బజ్జీలు ఉంటాయో, అవన్నీ కూడా రెడీ చేస్తున్న పరిస్థితి అయితే మనం చూడవచ్చు. ఒకవైపు ప్రత్యేకంగా భోజనాలకు ఒకవైపు, అలాగే స్నాక్స్ కానీ అలాగే భోజనానికి ముందు అందించే అలాగే అంటే విస్తరలో వడ్డించేందుకు హాటు స్వీటు లాంటివన్నీ కూడా ఇక్కడ పూర్తిగా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తం 1200 మంది దీనికోసం శ్రమిస్తున్నారు. 2 రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున మహానాడుకు తరలి వచ్చే అవకాశం ఉన్నందున వాళ్ళందరికీ తగ్గట్టుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరికీ సంతృప్తికరమైన ఆహారాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే మనతో పాటు ప్రస్తుతం అంటే ఈ ఈవెంట్కి సంబంధించి మొత్తం ఈ ఫుడ్ కమిటీకి సంబంధించి మొత్తం ఏదైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అయితే ప్రస్తుతం మనతో పాటు ఈ అంబికా క్యాటరర్స్ వాళ్ళు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. ఇవాళ ఓవరాల్గా ఫుడ్ మెనూలో ఏమున్నా సార్, ఎన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఎలా జరుగుతుంది? నా పేరు కిలార్ శివాజీ అండి. అంబికాస్ క్యాటరింగ్ అండ్ ఈవెంట్ ఆర్గనైజేషన్లో గత 9 సంవత్సరాలుగా ఈ ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్నామండి. గత 2 మహానాడులో మాకు 80-90% రేటింగ్ ఇచ్చి మేము ఈ ఉమెన్ పార్లమెంట్ కూడా చేసి మేము సక్సెస్ఫుల్గా ఈ ఇండస్ట్రీలో ఉన్నాం. మా మీద నమ్మికతో ఈ బాధ్యతను అప్పచెప్పారండి. ఇటువంటి పండగ వాతావరణంలో ఉన్నటువంటి మహానాడులో మేము రోజుకు 20 రకాల ఐటమ్స్తో ఎన్టీఆర్ గారికి ఇష్టమైనటువంటి పాల తాలూకులు, బాదం బర్ఫీలు, చక్ర పొంగలి, పులిహార, దద్దోజనాలు అలాంటివి అన్ని ఐటమ్స్తో
ప్రతి రోజు 20 రకాల ఐటమ్స్ తో అనేక రకాల గ్రామీణ వాతావరణ పచ్చళ్ళు అన్ని కూడా మేము పట్టుకొని వచ్చి మా విజయవాడ ప్రాంతం నుంచి కూడా నిష్ఠాతులైన వారితో పచ్చళ్ళు అనేక రకాల పచ్చళ్ళు పట్టించుకొచ్చి ఇక్కడ మేము ప్రతి రోజును కూడా 20 రకాల మెనూని 600 మంది వంటవారితోను 600 మంది సప్లయర్స్ తోను 15 లారీల్లో మేము ఇక్కడ తరలి వచ్చి ఈ విశాఖపట్నంలో ఈ ఘనంగా ఈ మహానాడు నిర్వహిస్తున్నామండి సరేంటి ఇవాల మెనూలో ఏమేం ఉన్నాయి సార్ ఐటమ్స్ ఓవరాల్ ఇవాల యాపిల్ హల్వా తాపేశ్వరం కాజా వెజిటబుల్ పలావ్ మామిడికాయ పప్పు దొండకాయ వేపుడు దొండకాయ సోయాబీన్ మీల్ మేకర్ వేపుడు గుజ్జుకూరలు సాంబారు వైట్ రైస్ పెరుగు మన ఐస్ క్రీమ్ అంటే రేపు ఎన్టీఆర్ పుట్టినరోజు కదా అంటే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రేపు ఆయనకి ఇష్టపడిన ప్రత్యేకంగా ఏం ఐటమ్స్ చేయబోతున్నారు మేము రేపు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మేము చక్ర పొంగలి పాల్ తాలూకులు బాదం బర్ఫీలు పులిహారలు ఫ్రైడ్ రైస్లు చేస్తున్నామండి అన్నీ కూడా చేస్తున్నాం అయితే ఇవాళ తొలి రోజు మొత్తం తరలి వచ్చే మొత్తం ఏదైతే మహానాడుకు తరలి వచ్చే అతిథులు ఉన్నారో వాళ్ళందరికీ రుచికరమైన ఆహారాన్ని అందించేందుకు అంటే యాపిల్ హల్వాతో పాటు మొత్తం దాదాపుగా 20 రకాల ఐటమ్స్తో మెను తయారు చేసాము అలాగే రేపు స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనకి ఇష్టమైన పాల తాలూకులు కావచ్చు బెల్లం జూను ఇలాంటివన్నీ కూడా మెనూలో పొందుపరుస్తున్నామన్నారు మొత్తానికి చూస్తే కనుక మహానాడుకు తరలి వచ్చే అతిథులకు రుచికరమైన వంటలు ఇక్కడ సిద్ధమయ్యాయని చెప్పుకోవచ్చు ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి కెమెరా పర్సన్ సురేష్తో అశోక్ ఎన్టీవీ విశాఖపట్నం మహానాడు వేదిక దగ్గర నుంచి